ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గుల క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం. పర్యాటక శాఖ మంత్రిని ఆయన బ్యాట్ ఇవ్వడం, ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ అని అన్నట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం, బాల్ బయలుడు సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాల్ వేయడం, వాడు ఒకటి బాల్ వేసి ఈయన పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే అబ్బా ఆమె ఇన్ని సంచులు కొట్టుంది ఆమెను బ్యాట్ ఇచ్చి నడిపిస్తుంటే సేమ్ ఉంటుంది. ఇవన్నీ జనాలు చూస్తున్నారు అబ్బా, ఏం తెలియదు అనుకుంటట, జనాలు చూస్తున్నారు మీరు ఆడే బ్యాటింగు, మీరు చేసే బౌలింగు, ఫీల్డింగు అంత మాకు తెలుసు కదా, అలా ఏంది అవన్నీ కాదు. ఆమె బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాస్ కి కొట్టాడు, ఆమె మీద వరల్డ్ కప్ కొట్టాడు, అవన్నీ కరెక్ట్ కాదు. ఆడుదాం ఆంధ్ర అనేది అట్ర ఫ్లాప్ కార్యక్రమం, దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేస్తే 50,000 ఓడిపోతామన్నమాట. రోజాకే సీట్లు అభ్యర్థులు లేరు ఈసారి, మాకు అభ్యర్థులు ఇప్పుడు ఇప్పుడే చెప్పాం కదా, టీడీపీలో 5 మంది, జనసేన 3 ఉన్నారు, రాష్ట్రపతి ఇట్టే ఉంది, ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు, చాలామంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగిరికి రోజాకి సీట్ లేదు, ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు, ఆమె ఓడిపోతుంది సర్వేలో. రోజా 20,000 పైగా ఓడిపోతుందని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది. జగన్మోహన్ అంత మంచోడేం కాదు, ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి, ఎవరు అభ్యర్థం, నువ్వైతే కాదు ఏ అభ్యర్థి మీరు చూసుకోండి.